హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం హర్ష ఇంజనీర్స్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో హర్ష ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు హర్ష అబకాస్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి. ఆ తర్వాత డిసెంబర్ 2021లో కంపెనీలు హర్ష ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్లో మర్జ్ చేయబడ్డాయి. సో అలాగే కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చబడింది మరియు దాని పేరు హర్ష ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్గా మార్చబడింది. సో హర్ష ఇంజనీర్స్ బ్రాస్ కేజెస్, స్టీల్ కేజెస్, పాలిమైడ్ కేజెస్ మరియు స్టాంప్డ్ కాంపోనెంట్స్ తయారీలో నిమగ్నమై ఉంది. సో హర్ష ఇంజనీర్స్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కనుక మనం చూసుకుంటే రాజేంద్ర షా, హరీష్ కంగ్వాలా, విశాల్ కంగ్వాలా మరియు పిలక్ షాహ్. సో ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2019, 2020 and 2021లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2019లో 1950 crores, 2020లో 9732 crores, 2021లో 59810 crores. అండ్ టోటల్ రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 2019లో 1179 crores, 2020లో 8995 crores, 2021లో 8767 crores. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ కనుక మనం చూసుకుంటే 2019లో 1505 crores, 2020లో 8679 crores అండ్ 2021లో 8160 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చేసుకుంటే 2019లో 274 crores, 2020లో 219 crores, 2021లో 454 crores. సో ఇవి హర్ష ఇంజనీర్స్ కంపెనీ యొక్క డీటెయిల్స్. ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.